ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ విజయం సాధిస్తుందని తేలింది. ఆయా రాష్ట్రాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎన్ని సీట్లు గెలుస్తుందని ఈ సర్వే ద్వారా తెలుసుకున్నారు. ఈ సర్వేలో ఎన్డీఏకు గతంలో కంటే సీట్లు తగ్గినా యూపీఏ కంటే మెజారిటీ వస్తుందని తేలింది. యూపీఏ 100 మార్కు సీట్లకు చేరుకునిందని సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏకు కొన్ని సీట్లు తక్కువ పడనున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీలు మద్దతిచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20, తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు వస్తాయన్న ఈ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ యూపీఏలకు సీట్లు రావని తేలింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, తెలుగుదేశం పార్టీకి 31%, ఎన్డీఏకు 11%, యూపీఏకు 9% ఓట్లు వస్తాయని తేలింది. రాజస్థాన్ లో ఎన్డీఏకు 15 సీట్లు, యూపీఏకు 8 సీట్లు వస్తాయని తేలింది.